హలో రాంబాబు గారు. హలో అండి, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, ఎలా ఉన్నారు? గుడ్, డూయింగ్ గుడ్. చాలామంది అండి, మీరు చాలా కంపెనీస్కి అండ్ చాలా సీఈఓస్కి, కంపెనీ సీఈఓస్కి కూడా అసోసియేట్ అయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి ప్లాన్స్ కానివ్వండి, అవి కానీ ఇస్తూ ఉంటారు. ఎస్. అండ్ కంపెనీ గ్రోత్కి కావాల్సినటువంటి స్ట్రాటజీస్ ఇస్తూ ఉంటారు. కరెక్ట్. అయితే చాలామంది ఇబ్బంది పడేటువంటి ప్రాబ్లం ఒకటి అడుగుతాను సార్, ఈఎంఐ. ఎస్. వాళ్ళ దానివల్ల చాలామంది తెలియకుండానే ఆ లూప్లోకి పడిపోయి బయటికి రాలేకుండా దానికి అలవాటు అయిపోయి, అంటే కొంతమంది బానిసత్వం లాగా అయిపోయింది అనమాట కొంతమందికి ఈఎంఐ అని. ఎస్. అలా అలవాటు చేసేసారు. ఎలా సార్ అంటే, ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోయిన మనిషి బయట పడాలి అంటే ఏం చేయాలి? అండ్ ఈఎంఐ కాన్సెప్ట్ అనేది ఏ విధంగా వచ్చింది? ఒక హెల్దీ ఈఎంఐ మెయింటైన్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి? అంటే మనం ముందుగా ఈఎంఐని గురించి మాట్లాడుకున్నట్లయితే నాగరాజు గారు, అసలు ఈఎంఐ అనే కాన్సెప్ట్ని కన్జ్యూమరిజం పెరిగే కొద్దీ, అంటే మన దగ్గర ఒక వస్తువు కొనాలనే ఆపేక్ష ఉంటుంది, కొనటానికి డబ్బులు లేవు, కానీ అటువంటి ఈ అవసరాన్ని ఫైనాన్స్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళ ఆయుధంగా మలుచుకొని ఏం చేస్తున్నారంటే, ప్రజల్లో ఉన్నటువంటి ఆస్పిరేషన్ని వాళ్ళు కొలమానంగా తీసుకొని, ఎస్ ఇంతమంది కస్టమర్లు ఈ వస్తువులు కొనాలనుకుంటున్నారు, కారు కొనాలనుకుంటున్నారు, బైక్ కొనాలనుకుంటున్నారు, ఈ చివరికి సెల్ ఫోన్లు కూడా ఈ రోజున ఈఎంఐలో ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు వచ్చిందంటే కన్జ్యూమర్ ఫైనాన్స్ కంపెనీస్ చాలామంది కూడా దీన్ని పుష్ చేస్తున్నాయి. ఒక రకంగా ఏంటంటే కన్జ్యూమర్ దానికి అలవాటు అయ్యాడు అనే కంటే కూడా ఫైనాన్స్ కంపెనీస్ కన్జ్యూమర్స్ని ఎడిక్ట్ చేసినాయి ఈ ప్రాసెస్కి. ఇది ఈఎంఐ కాన్సెప్ట్ అనేది కనుక సక్రమంగా కనుక వినియోగించుకుంటే ఎవరైతే కన్జ్యూమర్ కొంటారో ప్రోడక్ట్ కొనేవాళ్ళు ఒక రకంగా మంచిదే. ఎందుకంటే మనం కారు కొనాలన్నా లేకపోతే ఇల్లు కొనాలన్నా, ఇల్లు దగ్గర నుంచి, కారు దగ్గర నుంచి, బైక్ దగ్గర నుంచి, సెల్ ఫోన్ వరకు కూడా ఈ రోజున అన్ని ఈఎంఐస్ మీదనే నడుస్తున్నాయి. ఎందుకంటే మన యాస్పిరేషన్ ఉంటుంది, అది ఇమీడియట్గా నెరవేరాలి, కానీ మన దానికి తగ్గ డబ్బు మన దగ్గర ఉండదు, దాన్ని ఫైనాన్స్ కంపెనీస్ ఫండ్ చేస్తున్నాయి మన తరపున. అటువంటి ఫైనాన్స్ కంపెనీస్కి మనం ఈఎంఐ అంటేనే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటే ప్రతి నెల వాళ్ళకి ప్లాన్ ప్రకారం కడితే ఎటువంటి ఇబ్బంది అనేది రాదు నాగరాజు గారు. ఇందులో ఏంటంటే మనం అంటే ఎవరైతే ఈఎంఐకి ఆప్ట్ చేస్తున్నారో కన్జ్యూమర్స్, వాళ్ళు మూడు రకాల సూచనలు, ప్రికాషన్స్ తీసుకోవాలని నేను చెప్తా. ఎందుకంటే సపోజ్ వాళ్ళ ఇన్కమ్ 10,000 అనుకుందాం మనం, 10,000లో ఫ్యామిలీ తినడానికి ఎంత? ముందు ఫుడ్ అయితే ఉండాలి కదా, తర్వాత ఇల్లు, ఇల్లు సొంతదైనా పర్వాలేదు, దానికి కూడా ఎంతో కొంత ఈఎంఐ ఉంటుంది, అవుట్గో ఉంటుంది, అద్దెదైతే అద్దె కట్టాలంటుంది. 10,000లో 2,000 రూపాయలు సపోజ్ అద్దెకి పోయింది అనుకుందాం, 3,000 రూపాయలు తిండికి పోయింది అనుకుందాం, 5,000 పోతే 2,000 రూపాయలు పిల్లల చదువులకి, ఖర్చులకి, మెడికల్కి పోతే మీ డిస్పోజబుల్ ఇన్కమ్ ఎంత? ఈఎంఐకి పే చేయాల్సింది 3,000 రూపీస్ మాత్రమే. ఈ 3,000 రూపీస్కి మించి మీరు ఈఎంఐ కనుక పెట్టుకుంటే ప్రాబ్లం వచ్చింది. ఓకే, దీన్ని ముందుగా మనం ఈఎంఐకి ఆప్ చేసే ముందు, ఏ వస్తువైనా ఈఎంఐలో కొనేటప్పుడు దీన్ని మనం సూచనగా తీసుకోవాలి. మనం ఎంత కట్టగలం, మన అవసరాల తర్వాత ఎంత మిగులుతుంది మనకి ఈఎంఐ కట్టడానికి, దాన్ని మనం కొలమానంగా తీసుకోవాలి. రెండవది ఏంటంటే, మీ దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఈఎంఐ డ్యూ డేట్ ప్రకారం కనుక కట్టకపోతే భారీ పెనాల్టీలు అయితే ఉంటుంది. ఫైనాన్స్ కంపెనీలు భారీగా పెనాల్టీలు లెవీ చేస్తాయి. ఈ భారీ పెనాల్టీస్ నుంచి ఒక్కసారి అంటే పెనాల్టీస్ ద్వారా ఏమవుతుంది, మీరు ఎక్కువ డబ్బు కట్టడమే కాకుండా మీ క్రెడిట్ హిస్టరీ కూడా ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. అంటే మీ సివిల్ స్కోర్లో కూడా అది బ్యాడ్ రిమార్క్ వచ్చేస్తుంది. మూడోది ఏంటంటే, ఈఎంఐస్ మీరు కడుతూ ఉన్నారు అంటే ఒక వస్తువుకి 10 నెలలో 12 నెలలో ఈఎంఐ ఆఫ్ చేశారు, మీ దగ్గర చాలా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ప్రీ క్లోజర్ ఈఎంఐ ఆప్ట్ చేసే ముందే ప్రీ క్లోజర్కి ఎటువంటి పెనాల్టీ లేకుండా ఉన్న ఈఎంఐస్నే ఆప్ట్ చేయండి. అంటే మీరు 12 ఈఎంఐస్ కోసం ఆప్ట్ చేశారు, 5-6 ఈఎంఐస్ కట్టిన తర్వాత మీ దగ్గర డబ్బు వచ్చింది, దాన్ని మీరు పూర్తిగా చెల్లిస్తే వాళ్ళు పెనాల్టీ వేయకుండా ఉండే స్కీముల్లో మాత్రమే మీరు ఆప్ట్ చేయండి. ఓకే, అంటే దాన్ని బట్టి ఏమవుతుందంటే మీకు మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీ అప్పు తొందరగా తీరిపోతుంది, ఈఎంఐ బర్డెన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే చాలామంది ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐస్ అని చెప్తుంటారు, ఎస్పెషలీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, వాషింగ్ మిషన్స్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, టెలివిజన్స్ కానీ. ఈ రోజున కొన్ని ప్రముఖ సంస్థలు, బజాజ్ ఫైనాన్స్ లాంటి, పుల్లర్టన్ ఇండియా లాంటి, ఈవెన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాంటి, ఏంటంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లోన్స్ అన్ని 0% ఇంట్రెస్ట్ మేము ఇస్తున్నామని అంటారు. అంటే మీరు అడగొచ్చు వాళ్ళు 0% ఇంట్రెస్ట్కి ఎట్లా ఇస్తారు, వాళ్ళకి ఫండింగ్ ఎవరు చేస్తారని. ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్లో వాళ్ళు తీసుకొని కన్జ్యూమర్స్ అవి నిజంగా జెన్యున్గా
0% ఇంట్రెస్ట్ తోటి ఇస్తున్నటువంటి లోన్సే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ 0% ఇంట్రెస్ట్కి ఇస్తున్నటువంటి ఈఎంఐస్ కనుక మీరు మిస్ చేశారంటే మాత్రం మీరు భారీ పెనాల్టీ చెల్లిస్తారు. చాలామంది ఏంటంటే వాళ్ళకి డిస్పోజబుల్ ఇన్కమ్ లేకుండా, అంటే మీన్స్ టు పే ది ఈఎంఐ, అంటే ఈఎంఐ పే చేయడానికి మార్గం లేకుండానే, డబ్బులు లేకుండానే ఈఎంఐని ఆప్ చేసి వాళ్ళ క్రెడిట్ హిస్టరీని ఖరాబ్ చేసుకొని, ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం, కలెక్షన్ ఏజెంట్లు బయలుదేరారు, కలెక్షన్ ఏజెన్సీలు బయలుదేరారు, రాత్రి పగలు తేడా లేకుండా వాళ్ళు కాల్ చేసి హెరాజ్ చేస్తున్నారంటారు. ఈ కారణం ఎవరిచ్చారు, ఈ అలసి ఎవరిచ్చారు, మీరు ఈఎంఐ ఆప్ చేయటం వల్ల. అవును, కొన్ని కేసుల్లో జెన్యున్గా ఫేక్ లోన్లు క్రియేట్ చేసి ఇస్తున్నారు, అది ఓకే, అటువంటి కొన్ని ఎక్సెప్షన్స్. కానీ ఈఎంఐ ఆప్ చేసిన తర్వాత కట్టకపోతే మాత్రం మానసికంగా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, శారీరకంగా కూడా కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇది ఫ్యామిలీలో ఉన్నటువంటి కార్డియల్ అట్మాస్ఫియర్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి మీరు ఈఎంఐ సాప్ చేసే ముందు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈఎంఐ ట్రాప్లో పడ్డటువంటి చాలా కస్టమర్స్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి వాళ్ళు ఏంటంటే, వాళ్ళు అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవటం ఒకటి, దూరదృష్టి లేకపోవటం ఒకటి, మూడోది ఏంటంటే ఇంటెన్షన్ టు పే. మీరు ఎప్పుడైనా సరే అప్పు తీసుకున్నప్పుడు దాన్ని చెల్లించాలనే ఇంటెన్షన్ కనుక ఉంటే మీకు తప్పనిసరిగా మీరు దానికి మార్గం దొరుకుతుంది. ఇటువంటి మార్గం నుంచి బయటపడటానికి మీరు ఎక్స్పర్ట్ సలహాలు పొందొచ్చు. అదే సార్, అంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు, ఎందుకంటే ఈ ఈఎంఐ ప్రాసెస్లోనే చాలామంది హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ క్రెడిట్ హిస్టరీ మొత్తం తీసుకొని, వాళ్ళ డేటా అంతా తీసుకొని, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఇనీషియల్ స్టెప్ ఏంటి, తర్వాత స్టెప్ ఏంటి. ఎస్, ఎవరైతే ఆ లూప్లో పడున్నారో అటువంటి వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని పర్సనల్గా కూడా కన్సల్టేషన్ తీసుకోవచ్చు? ఎస్, సలహాలు తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ ధైర్యంగా అన్ని డీటెయిల్స్ తోటి కనుక వస్తే, మన దగ్గరకు వస్తే, కింద స్క్రోల్లో ఉన్నటువంటి నెంబర్ కాల్ చేస్తే డెఫినెట్గా మనం ఆ కేసుని పరిశీలించి దానికి తగ్గ సలహాలు సూచనలు తప్పనిసరిగా ఇస్తాము. వాళ్ళు ఆ ఈఎంఐ ట్రాప్లో నుంచి బయటపడటానికి మనం హెల్ప్ చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్, ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ ఫోన్లో కూడా మనం కన్సల్ట్ చేయొచ్చు. ఎవరైనా సరే మనల్ని కన్సల్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది కనుక మీరు అతి తొందరగా ఈఎంఐకి సంబంధించిన ఫైనాన్షియల్ డెసిషన్స్కి సంబంధించిన దాంట్లో మీరు తొందరగా నిర్ణయం తీసుకొని ఒక సొల్యూషన్ తీసుకొని దాన్ని పాటించకపోతే లైఫ్ లాంగ్ మీరు మీ ఫ్యామిలీ మొత్తం కూడా సఫర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆ సఫరింగ్ని, మీ ఫ్యామిలీ సఫరింగ్ నుంచి వాళ్ళని కాపాడటం కోసం తప్పనిసరిగా ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి. మీరు తీసుకొని దాని నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత లైఫ్ మీకు సుకూన్గా ఉంటుంది. అవును అవును సార్. ఎస్, మీరు టైం ఇస్తారా సార్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుని? తప్పనిసరిగా టైం ఇస్తాం. వాళ్ళ మొత్తం ప్రాబ్లం మొత్తాన్ని ట్రాన్స్పరెంట్గా, అంటే నిజాయితీగా, వాళ్ళ ప్రాబ్లం ఏంది, ఎన్నిసార్లు కట్టారు, వాళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు, ఎన్నిసార్లు కట్టారు, ఎన్నిసార్లు మిస్ అయ్యారు ఈఎంఐ, పెనాల్టీస్ ఎంత కట్టారు, వీటన్నిటి సలహాలతో కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా దాన్ని నుంచి బయటపడే మార్గాన్ని మనం తప్పనిసరిగా చూపిస్తాం వాళ్ళకి. ఆ ఈఎంఐ ట్రాప్లో ఉండకుండా దాంట్లో నుంచి బయటపడేయడానికి మనం ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ చాలామంది ఈఎంఐలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. నిజంగా బయటపడడానికి కొన్ని మార్గాలని వాళ్ళు సెర్చ్ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి ఎక్స్పర్ట్స్ అవసరం చాలా ఉంది. ఏ విధంగా వెళ్ళాలి, ఎలా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మీలాంటి వాళ్ళు చెప్తే తప్ప వాళ్ళకి కొంత అర్థం కాదు. ఎందుకంటే అమాయకులు కూడా చాలామంది బలైపోతున్నారు. వచ్చింది కదా అని చెప్పేసి క్రెడిట్ హిస్టరీని పెంచుకుంటా. ఇంకోటి కూడా నేను చెప్తాను ఇందులో. చాలామంది ఏంటంటే ఇప్పుడు లోన్ యాప్స్, అంటే ఎలక్ట్రానికల్గా ఆర్బీఐ అప్రూవల్ మ్యాండేట్ లేకుండా కొన్ని సంస్థలు, విదేశీ సంస్థలు, ఎస్పెషల్లీ చైనాకు సంబంధించినటువంటి ఫైనాన్స్ సంస్థలు యాప్ ద్వారా లోన్లు ఇవ్వటం, డిజిటల్ లోన్స్ ఇవ్వటం మనం చూస్తాం. వాళ్ళంతా వేధించటం, కాంటాక్ట్స్లోకి వెళ్ళి అందరికీ మెసేజ్లు పంపించటం, దాని నుంచి చాలామంది ఈ మధ్య కాలంలో, అంటే ఈ సంవత్సరం 2022లోనే దాదాపుగా 20-30 మంది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా మనం మీడియాలో అన్ని రకాల వార్తలు చూస్తున్నాం. దీని నుంచి అసలు ముందు అసలుకి దాన్ని ఏ లోన్ అయినా అవైల్ చేసుకునే ముందు ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ లేకపోతే ప్రైవేట్ రంగ బ్యాంకులు, అంటే నోటిఫైడ్ ఆర్బీఐ నోటిఫైడ్ ఆర్బీఐ మ్యాండేటెడ్ బ్యాంకుల నుంచి మాత్రమే లోన్లు తీసుకోమని నేను సలహా చెప్తాను. ఈ విషయాలు, అంటే మీరు లోన్ ఆప్ట్ చేసే ముందు కూడా ఎవరి దగ్గర నుంచి లోన్ తీసుకోవాలనేది కూడా సలహా మనం తప్పనిసరిగా ఇస్తాం, వాళ్ళు కనుక మనల్ని కన్సల్ట్ అయినట్లయితే. డెఫినెట్గా సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనక ఈఎంఐ కట్టలేకున్నారా లేదు అని అంటే దాని నుంచి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారా, ఏ ప్రాసెస్లో వెళితే సొల్యూషన్ దొరుకుతుంది, ఏ విధంగా దాని నుంచి బయటపడవచ్చు, ఎటువంటి సలహాలు సూచనలతో ముందుకెళ్తే మీరు అనుకున్నటువంటి ఈఎంఐ ప్రాసెస్ని క్లియర్ చేయొచ్చు,
సో ఈ విషయాలన్నీ మీరు కనుక ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటే ముందుకెళ్ళాలి, ఇవన్నీ క్లియర్ చేసుకొని అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి రాంబాబు గారి సలహాలు సూచనలు మీరు తీసుకోవచ్చు. అండ్ మీకుండేటువంటి కంపెనీస్ కానివ్వండి, లేదంటే మీరు చేసేటువంటి బిజినెస్ ఏది ఉన్నా సరే, సో అది డబుల్ ట్రిపుల్ అవ్వాలనుకున్నా అండ్ ఎటువంటి స్ట్రాటజీస్తో వెళ్తే బాగుంటుంది అండ్ కంపెనీ సీఈఓస్ ఎటువంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది, అటువంటి సలహాలు సూచనలు కనుక మీకు కావాలి అనుకున్నా కూడా, సో బిజినెస్ కోచ్ కన్సల్టెంట్ రాంబాబు గారి సలహాలు సూచనలు మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.